ఆలయాలు ప్రజల్లో దైవ భక్తిని ఆధ్యాత్మిక చింతనను పెంపొందించి సన్మార్గంలో నడపడానికి మంచి వేదికలవని హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండా శివానంద పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. గ్రామస్తులతో పాటు దాతల సహకారంతో నూతన ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆలయాన్ని దర్శించుకోవడానికి విచ్చేసిన ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శనాల అనంతరం ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, సింగిల్ విండో చైర్మన్ బాపురావు, గీతశంకర్ గ్రామస్తులు ఉన్నారు. గుడి దర్శనం తండ్రి మన శ్రీ రంగారావు గారు తీసుకురావడం నా అదృష్టంగా భావిస్తున్నా. కాకతీయ డైనాసిటీ, కాకతీయ రాజులు కట్టిన ఇటువంటి అద్భుతమైన టెంపుల్ దీన్ని డెవలప్ చేసి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందనంటే చెప్పలేము. రామలవారు తర్వాత శివుడి టెంపుల్ అద్భుతంగా ఉంది. ఇక్కడ పూజారులు కూడా బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ఇది ఒక నా యొక్క అదృష్టంగా భావిస్తున్న ఈ గుడిని ఇవాళ దర్శించుకోవటము, రామలవారిని శివుడిని ఇవాళ ఇక్కడ పూజలు బ్లెస్సింగ్స్ పూజలు చేయటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ పోతుగల్ గ్రామస్తులకు ఇది ఒక అద్భుతమైన ప్లేస్ లాగా కనిపిస్తూ ఉంది ఇది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది విలేజర్స్ హియర్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ టెంపుల్ లైక్ దిస్. ఇట్స్ అన్ అసెట్ టు ది విలేజ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ఎంతో ప్రశాంతత పొందొచ్చు. దేవుని బ్లెస్సింగ్స్ కూడా అద్భుతంగా తీసుకునే ప్లేస్ లాగా కనిపిస్తూ ఉంది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ శ్రీ రంగారావు గారు, రమణారావు గారు, తర్వాత మన ఊరి పెద్దలు ఇక్కడ ఈ గుడికి తీసుకొచ్చి నాకు దర్శనం చేయటం చేయించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఐ సిన్సియర్లీ థ్యాంక్ వన్ అండ్ ఆల్.